Namaste. Welcome back to our channel. Busari sisters. టుడే వ్లాగ్లో రెయిన్బో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో డెలివరీ ఛార్జెస్ ఎలా ఉంటుంది అని మీతో షేర్ చేయడం కోసం ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. న్యూ మామ్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆ హాస్పిటల్ వెళ్ళాలనుకున్న వారికి రిమైనింగ్ హాస్పిటల్లో ఎంత ఉంటుంది ఆ ఛార్జెస్ అన్నీ నేను డిస్కషన్ చేస్తానండి టుడే వ్లాగ్లో. అండ్ మా సిస్టర్ రిపోర్ట్స్ అన్నీ డౌట్ ఉంటుంది కదా దేనికి ఛార్జెస్ ఎలా వేశారు అని, అలాంటి వారి కోసం కొంచెం నేను డీటెయిల్గా ఇవన్నీ తీసి షేర్ చేస్తున్నామండి. అండ్ డౌట్ ఉండేవారు ఇలా రన్ అవుతూ ఉంటుంది, మీరు చూడండి. ఓకే అండి. మెయిన్ నార్మల్ డెలివరీ చేశారండి మా సిస్టర్కి, నార్మల్ డెలివరీ అయింది. అండ్ బిఫోర్ డెలివరీ ఛార్జెస్ ఎలా ఉంటుంది అని ఫస్ట్ నుంచి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ హైదర్నగర్ నియర్ నిజాంపేట్ సర్కిల్ నిజాంపేట రోడ్ దగ్గరలో ఉంటుందండి. ఆ బ్రాంచ్లో హైదర్నగర్ బ్రాంచ్లో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు ఫస్ట్ నుండి. అండ్ ఎంత ఉంటుంది ట్రీట్మెంట్, ఎంత అవుతుంది? 70,000 అవుతుందండి ఇన్ ఈ డేస్లో. ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. మనకి డెలివరీ అవ్వాలంటే 70,000 అయిందండి బిఫోర్ ట్రీట్మెంట్ అంతా మా సిస్టర్కి. అండ్ బాడీ చెకప్ చేశారు, కంప్లీట్ బాడీ చెకప్ ఫోర్త్ టు ఫిఫ్త్ మంత్. 17,000 అయిందండి ఓన్లీ బాడీ చెకప్కి. అండ్ మా సిస్టర్ని అడ్మిట్ అవ్వడానికి నార్మల్ డెలివరీయే ట్రై చేశారండి చాలా డాక్టర్ గారు, అయితే అదే చేయాలి అని చూశారు. అండ్ ఎప్పుడు అడ్మిట్ అయ్యారు మా సిస్టర్? సాటర్డే నైట్ అలా అడ్మిట్ అయ్యారండి. అండ్ మీరు చెక్ చేస్తూ ఉండండి డిస్ప్లేలో రన్ అవుతుంది ఎంత అవుతుంది ఛార్జెస్ అని. డెలివరీ ఛార్జెస్ అయితే మా సిస్టర్కి నార్మల్ డెలివరీ అయిందండి 1,25,000 అయిందండి మేము డిశ్చార్జ్ అయ్యి వచ్చేసరికి. సో సాటర్డే నైట్ అడ్మిట్ అయ్యి చేసుకున్నారండి మా సిస్టర్ని. మనకు అందరికీ తెలుసు న్యూ మామ్స్కి అది పొజిషన్ బట్టి అలా ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి. సాటర్డే నైట్ 10:30కి మా సిస్టర్ జాయిన్ అయ్యారు అండి. అండ్ డెలివరీ సండే ఈవినింగ్ 6:10కి అలా అయిందండి డెలివరీ. ఎంత అవుతుంది డెలివరీ ఛార్జెస్ అంటే మీతో షేర్ చేశాను 1,25,000 అలా అయింది మా సిస్టర్కి నార్మల్ డెలివరీకి అని. అండ్ డిశ్చార్జ్ కూడా వెంటనే అయిపోతుందండి, మండే 7 PM కి అలా డిశ్చార్జ్ చేసేసారు. అండ్ మెయిన్ ఏంటి మనకి డౌట్, మనకి ఎవరైతే మా డెలివరీకి రెడీగా ఉన్నారో వారి దగ్గర ఎవరిని అలౌ చేయరండి. అండ్ మా హస్బెండ్ ఒక్కరినే అలౌ చేశారు, మదర్ని కానీ ఎవరిని అలౌ చేయలేదండి. అండ్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు మనం ఇక్కడ ఉంటాము, పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పక ఏం తెలియదండి. పెయిన్స్ చాలా పెయిన్స్ ఉంటాయి మనకి అందరికీ తెలుసు. బార్న్ బేబీ నార్మల్ డెలివరీ అవ్వాలంటే చాలామందికి అందరికీ పెయిన్స్ ఉంటాయి. కొంచెం అర్లీగా డెలివరీ అవుతుంది, కొంతమందికి 2-3 డేస్ పడుతుంది, కొంతమందికి వెయిటింగ్ పట్టు ఉంటుందండి. మా సిస్టర్ అసలు తట్టుకోలేకపోయారు, పాపం చెప్పారు డాక్టర్ గారికి సీసెక్షన్ చేసేయండి అని. డాక్టర్ గారు లేదని వెయిట్ చేయించారండి, అలా ట్రై చేశారు. తర్వాత అనుకున్నాం 1,00,000 అంత అవుతుందా నార్మల్ డెలివరీ అని నాకు డౌట్ అండి. అంత అయినా కానీ నార్మల్ డెలివరీ అయిందని మేమందరం హ్యాపీగా ఉన్నామండి. మనకి తెలుసుంటుంది ఫస్ట్ నేను ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి. కొంతమందికి వెళ్ళే వారికి ముందుగా ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ గురించి కూడా డౌట్ ఉంటుందండి. ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసుకోవడానికి డైరెక్ట్ మనం చేసుకోవచ్చండి, ఆ రిమైనింగ్ అమౌంట్ అయితే మనం పే చేయాలి. అండ్ నాకు సీసెక్షన్ అయిందండి, అది కూడా మీతో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఈ వ్లాగ్లో. మీకు అదే బిల్ అంతా మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ మనకు తెలిసి నా జనరల్గా 40,000 వరకే వస్తుందని నేను అనుకుంటున్నానండి సీసెక్షన్కి. అండ్ నార్మల్ డెలివరీకి జనరల్గా తక్కువే ఉంటుంది అండి మనకి అవుట్ సైడ్ హాస్పిటల్స్లో, మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మెయిన్ మనం రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము. సో మా సిస్టర్కి అక్కడే అయింది కాబట్టి అండ్ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ 3rd, 4th, 6th మంత్ అండ్ 8th మంత్లో స్కానింగ్ చేశారండి. మనకు ఉంటాయి కదా స్కానింగ్స్, అవన్నీ 3rd, 4th మంత్లో అలా కంటిన్యూషన్గా 4th, నెక్స్ట్ 6th మంత్లో అలా ఉంటుంది. అండ్ అలాగే ఫోటోషూట్ కూడా చేశారండి బేబీకి, ఇంక్లూడింగ్ బిల్లోనే ఉంది. ఒక పర్సన్ వచ్చి తీసుకుంటారండి ఫోటోషూట్ చేస్తారు మనకి, అది విత్ఇన్ 10 to 15 డేస్ అలా మనకి ఇస్తారు. అండ్ ఒక లేడీ బ్యాక్ మసాజ్ చేస్తారండి ఆయిల్ తోటి, అది కూడా ఇంక్లూడింగ్ బిల్లో ఉంటుందండి. అండ్ మనకి ఏమేమి ఇస్తారు అని మీతో షేర్ చేయడం కోసం. అండ్ హాస్పిటల్ వాళ్ళు ఫీడింగ్ పిల్లో హాస్పిటల్ బ్యాగ్ ఉంటుంది కదండి, అదొకటి ఫస్ట్ క్రై వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి, అది ఇస్తారు హాస్పిటల్ వాళ్ళు. శాంపిల్ ప్యాకేజ్ ఇస్తారండి బేబీ రిలేటెడ్వి, అవి మనకి అవే ఇస్తారు. అండ్ బేబీకి హీరింగ్ టెస్ట్ ఒకటి చేశారండి, ఇంక్లూడింగ్ బిల్ లేదు, ఎక్స్ట్రా 3,000 అలా తీసుకున్నారు. అండ్ జనరల్గా చెకప్కి వెళ్ళేటప్పుడు 1 డేనే ఉంటుందండి, 850 అలా ఉంటుంది డాక్టర్ గారు ఛార్జెస్ వెళ్ళేవారికైతే. మీకైతే క్లియర్ కదండి. అండ్ లాస్ట్లో కూడా ట్విన్స్ ఉన్న వారికి కూడా ఎక్స్ట్రా నార్మల్ డెలివరీకి సీసెక్షన్కి ఒక 20
థౌసండే డిఫరెన్స్ ఉంటుందండి, ఎక్స్ట్రా ఏమి ఉండదు. అండ్ మనకి డిశ్చార్జ్ అయ్యేసరికి 1,25,000 అయిందనుకోండి, అది 1,50,000-70,000 అలా ఉంటుంది. మేమైతే మెయిన్ ఇదే చేసాం కాబట్టి, చేపించాం కాబట్టి దీని గురించి అయితే మీతో డీటెయిల్గా షేర్ చేస్తున్నామండి. అండ్ డాక్టర్ గారు అయితే అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, మనం డౌట్స్ అడగక ముందే అన్నీ క్లియర్గా చేశారు. ట్రీట్మెంట్ అయితే ఫైన్ ఉందండి, ఇక్కడ వెళ్ళే వారికి అయితే చాలా చాలా బాగుంది. అయితే ఎవరిని అలౌ చేయరండి, బేబీని ఎప్పుడు మనకి రూమ్కి ఇస్తారో అప్పుడే అలౌ చేస్తారండి, మదర్నైనా ఎవరినైనా కానీ. మీకైతే క్లియర్గా అర్థమై ఉంటుందండి డెలివరీ ఛార్జెస్. సో అందుకే మీతో షేర్ చేయడం కోసం, డౌట్స్ ఉండేవారికి చూసారండి మనకి అప్రాక్సిమేట్గా ప్యాకేజ్ ఎలా ఉంటుంది అవన్నీ అయితే ఇవి ఇలా షేర్ చేస్తున్నామండి. వన్ ట్విన్ షేరింగ్కి ప్రైవేట్ రూమ్ అవన్నీ మీరు చేస్తే 1,50,000 అలా ఇచ్చారు మనకి అప్రాక్సిమేట్గా, ఇంతే ఉంటుందండి. ఎక్స్ట్రా అంతకంటే ఇంకా ఏముండదండి వెళ్ళేవారికి. మనం ఈజీగా డెలివరీ ఛార్జెస్ ఓన్లీ 1,50,000 ఈజీగా అవుతుందండి. అండ్ బిఫోర్కి అయితే మనకి 70 అవుతుందండి. మీకు అందరికీ వెళ్ళేవారికి కొంచెం హెల్ప్ అవుతుంది ఇది. మనకి బుక్ కూడా ప్రొవైడ్ చేస్తారండి, ఆఫ్టర్ డెలివరీ ఎలా ఉంటుంది, నార్మల్ డెలివరీ అయిన పేషెంట్ ఎలా ఉంటుంది ఉంటారు, సీసెక్షన్ అయిన మా మదర్ ఎలా ఉంటారు, అలాంటి వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చాలా బ్రేవ్గా ఉండాలండి, చాలా ధైర్యంగా ఉండాలి మనం, ఎందుకంటే డెలివరీ అయిపోయాక కొంచెం వీక్గా అవుతాం. ఇది వేదాష్ బేబీ షేర్ చేస్తున్నానండి పిక్. వేదాష్ బేబీ బోర్న్ అయిన వెంటనే నాకు సీసెక్షన్ అయిందండి, అంకుర హాస్పిటల్లో నాకు 60,000 అయిందండి సీసెక్షన్కి. అండ్ 40 నాకు క్లెయిమ్ చేసుకున్నానండి. ఇది డౌట్ ఉంటుంది క్లెయిమ్ ఎలా, ఇది ఫీడింగ్ చూసారా అండి మెయిన్, ఇలా ఇవ్వండి. మనకి వెంటనే ఫీడింగ్ రాదండి, 1 వీక్ పడుతుంది ఈజీగా రావడానికి. మనకి వారు డాక్టర్ గారు మనకి ఇస్తారండి ఏమి ఇవ్వాలి అని, 30 ml అలా స్పూన్ ఉంటుంది. అండ్ నిప్పులు కూడా ఉంటుందండి, బేబీ తీసుకుంటే నిప్పులతో ఇవ్వచ్చు. ఇలా చూసారా ఎలా ఇస్తున్నారు, అది డ్రాప్ పడుతుందండి, ఎక్కువ పడడం లేదు. ఎంత ఆకలితో ఉంటారు అండి బేబీ చూసారా అండి. బోర్న్ అయిన వెంటనే మనకి ఎప్పుడు రూమ్కి ఇస్తారు అప్పుడే సిస్టర్ వచ్చి అలా చూపించారండి. నెక్స్ట్ మా ట్విన్ సిస్టరే ఉన్నారు నాతోటి, అప్పుడు కరోనా టైంలో చాలా ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారండి. సో అలాంటి టైంలో నెక్స్ట్ మా సిస్టరే ఇస్తున్నారు. ఎవ్రీ 2 అవర్స్కి మనం ఇస్తూనే ఉండాలండి కిడ్స్కి, కంపల్సరీగా అలారం పెట్టుకొని ఇస్తూ ఉండాలి. 1 మంత్ అయితే ఎవరికి చేంజ్, 3 మంత్స్ అయితే ఫుల్ కేరింగ్ ఉండాలండి. ఎవరికి స్లీపింగ్ ఉండదు మన మదర్ వాళ్ళకి, ఎవరైతే మనం కేరింగ్ చేస్తున్నారో వారికి, బేబీయే కాదండి బేబీ మదర్ కూడా అంతే కేరింగ్గా చూసుకోవాలండి మనం. ఎందుకంటే ఆ టైంలో చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి. అండ్ ఫుడ్ అవంతా మనం కేర్ చేసుకోవాలి, కేరింగ్ తీసుకోవాలి. చూసారా అండి, అంత ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మనకి ఫీడింగ్ వచ్చాక రాని వారైనా ట్రై చేయండి, కంపల్సరీగా వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుందండి ఫీడింగ్ ఉండేవారికి. ఇంకా స్లీపింగ్ ఏమి ఉండదండి మదర్ ఫీడింగ్ లేకపోతే. మనకి తెలుసు కదండి కిడ్స్కి ఎప్పుడు ఇస్తూ ఉండాలి. అలా చూసారా కంప్లీట్గా అలా బేబీ తీసుకున్నారండి, ఆకలితో ఉంటారు. వెంటనే మనము ఎప్పుడు ఎవరైతే డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తారో అదే ఇవ్వాలండి. మనం ఏమి మదర్ మిల్క్ ఇవ్వకూడదండి, వాళ్ళు డైజెషన్ చేసుకోరు కదా, తర్వాత మదర్ మిల్క్ వచ్చేస్తుంది, మదర్ మిల్కే మంచిది అవే ఇప్పించాలి అలా అనుకోవద్దండి. చాలా ఆకలితో ఉంటారు బేబీ. అండ్ బేబీని కూడా ఎప్పుడు ర్యాప్ చేసి అలా పెట్టి ఉంచాలండి, గ్లౌజెస్ సాక్సెస్ అలా ఇవ్వాలి. ఏం కాదు మనం అలా అలవాటు చేద్దాము అని ఏం అనుకోవద్దండి మనం, ఎందుకంటే వాళ్ళని కేరింగ్ చేస్తూ ఉండాలి. అండ్ మదర్ని కూడా అలాగే చూసుకోవాలండి, అంతే కేరింగ్గా చూసుకోవాలి. అలాంటి టైంలోనే అండి చూసుకోవాల్సింది. ఫ్యూచర్లో లాంగ్ రన్లో మనం వర్క్ చేసుకుంటూ ఉండాలంటే చాలా సీసెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా కానీ మనం చాలా వీక్ అయిపోతాము, అలాంటి చాలా సెన్సిటివ్గా కూడా ఉంటాము. అలాంటి వారితో ఎప్పుడు ఉండాలండి. ఒక 3 మంత్స్ అయితే మదరు అండ్ బేబీ ఎవరైనా ఎవరితో అయినా కానీ మనం వాళ్ళని కేరింగ్ చేసుకోవాలి, ఎప్పుడు ర్యాప్ చేసి పెట్టాలి. అండ్ బేబీకి బాతింగ్ డాక్టర్ సజెస్ట్ చేస్తారండి, లైట్ వెయిట్ కొంచెం తక్కువగా ఉంటే ఆఫ్టర్ 1 వీక్ వరకు బాతింగ్ వద్దంటారు. బాతింగ్ చేయించుకునే వారికి అయితే మనం కంపల్సరీగా బాతింగ్ చేపిస్తేనే బేబీ బాగా వచ్చేస్తారండి. ఎప్పుడు పుట్టిన వెంటనే ఎంత వెయిట్ ఉంటారో తర్వాత ఈజీగా తగ్గిపోతారండి, తగ్గిపోయిన తర్వాత 3 మంత్స్కి బాగా వచ్చేస్తారండి. ఆ వాటర్ మీద ఫీడింగ్ తీసుకుంటూ ఉంటారు కదా, అలా తగ్గుతారని ఏం టెన్షన్ పడొద్దండి. జాండీస్ వచ్చేవారు కూడా వెంటనే తగ్గిపోతాయి, అది ప్రాబ్లం ఏమి ఉండదండి. వేదాష్ బేబీ బోర్న్ అయిన వెంటనే అండి అలాగ, అంటే ఎవరికైనా ఇలా ర్యాప్ చేసి పెట్టాలి, ఇలా సాక్సెస్ అవన్నీ
అన్నీ వేసి ఉంచాలి అనే దాని గురించి మీతో షేర్ చేస్తున్నానండి. మదర్ని అయితే చాలా కేరింగ్గా చూసుకోవాలండి. మీరు ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే సెన్సిటివ్గా అలా అనిపిస్తుంది కాబట్టి మేము ఫేస్ చేసాము అలాంటివన్నీ మీతో షేర్ చేస్తున్నామండి. అండ్ మా ట్విన్ సిస్టర్ నాతోనే ఉండి చాలా బాగా కేరింగ్గా చూసుకున్నారు. అండ్ చూసారా అండి, ఇదంతా వ్యాక్సినేషన్ గురించి ఇస్తారండి. ఫస్ట్ వ్యాక్సినేషన్ అయితే బీసీజీ మన డాక్టర్ గారే బాగున్న అయిన వెంటనే ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ వ్యాక్సినేషన్ మనం తీసుకున్నామంటే దానికి బాగా ఫీవర్ వచ్చేస్తుందండి బేబీకి. ఎప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత వేయకుండా రాకముందే వేసేసుకోండి ఇంజెక్షన్, ఫీవర్ మెడిసిన్ వేసుకోండి బేబీకి కంపల్సరీగా. వెంటనే కంట్రోల్ చేయలేమండి, స్మాల్ బేబీస్ కదా, వన్స్ మనకు వచ్చిన వెంటనే. అండ్ వేదాష్ బేబీ చూసారా అండి, ఇప్పుడు రుత్విక్ బాబు అండి, విశ్వక్ బాబు చూసారా స్మాల్ అప్పుడు. అండ్ రుత్విక్ బాబు కూడా హైదరాబాద్లోనే బాగున్నాయారు, విశ్వక్ బాబు అప్పుడు ఇక్కడే అండి అంకుర హాస్పిటల్లో. డిఫరెంట్గా ఛార్జెస్ అండి. అక్కడైతే అనుపమ ఉందండి జేఎన్టీ దగ్గర, అక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, అక్కడ 1 lakh ప్లస్ అని చెప్పారు. సో అందుకోసం ఇలా కుల్లా కడతారండి ఇక్కడ తెలంగాణలో. అలాగా కొంతమంది ఎలా వేస్తారు, మంకీ క్యాప్స్ వేస్తామండి. ఆఫ్టర్ 3 months వేయండి, ఇప్పుడు స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, అలా మంకీ క్యాప్స్ వేయొద్దండి, అలా క్యాప్స్ కట్టండి. అలా లేనప్పుడు కర్చీఫ్ అయినా అలా కట్టేసేయండి, ఎందుకంటే బాగున్నప్పుడు ఏం లేదు కదా, మనకి ఎయిర్ అయితే అసలు పోకూడదండి, అలా వదిలేయద్దు, వ్రాప్ చేసి పెట్టండి. ఎప్పుడు ఇంజెక్షన్స్ వేసినప్పుడు కాలు చాలా పెయిన్ అనిపిస్తుందండి బేబీస్కి లెగ్, అలాంటప్పుడు ర్యాప్ చేసి అలా పెట్టేయండి. ఎందుకు షేర్ చేసిందండి, ఇలా క్యాప్ వేసే ఉంచాలండి. వేదాష్ బేబీ అండ్ సుదీక్ష పాప బాగున్నప్పుడు అప్పుడు కూడా మేము ఇలాగే కేరింగ్ చేస్తూ ఉండేవాళ్ళం సుదీక్ష పాప అప్పుడు అండి. అండ్ చూసారండి, ఇలా ర్యాప్ చేసి పెట్టండి బేబీని కంపల్సరీగా కుల్లా వేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.